మై డియర్ స్టూడెంట్స్, వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు విజితా రాజ్ కుమార్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము ఫైనల్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలుగు రాష్ట్రాలైన MPHW ఫస్ట్ ఇయర్ విద్యార్థుల కోసం సెకండ్ పేపర్ హెల్త్ ప్రమోషన్ లేదా ఆరోగ్యము మరియు అభివృద్ధి అనే సబ్జెక్టు నుండి ముఖ్యమైన ప్రశ్నలు, అంటే ఫైనల్ ఎగ్జామినేషన్లో గురి తప్పకుండా వచ్చే ఎగ్జామ్స్. కాబట్టి ఈ పీడిఎఫ్ అనేది, సో మీకోసం పీడిఎఫ్ అయితే ప్రిపేర్ చేశాను. ఈ పీడిఎఫ్ అనేది అందరినీ బేస్ చేసుకొని ప్రిపేర్ చేసిందమ్మా. మనము ఎక్స్పెక్ట్ చేసినట్టు ఇంగ్లీష్ జిఎఫ్సి క్వశ్చన్ పేపర్ అంత కన్సైజ్ చేసి షార్ట్గా క్వశ్చన్ టు ఆన్సర్ లాగా ఉండదు. ఎందుకంటే నేను చాలా బుక్స్ రిఫర్ చేశాను, మినిమం 3 బుక్స్ రిఫర్ చేశాను. ఆల్ ఇన్ వన్ టెస్ట్ బుక్, తర్వాత ఇంకా అదర్ సోర్స్ సిడిపిఓ బుక్ కూడా రిఫర్ చేశాను. ఇన్ని బుక్స్ రిఫర్ చేసి మీకు కంటెంట్ అనేది క్లియర్గా ఉండాలి. ఒక చదివే పిల్లలకి, చదువు రాని పిల్లలు జస్ట్ పాస్ అవ్వడం కోసం అని కాదు, అంటే మీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్తాను. మీ యొక్క కెపాసిటీని, మీ యొక్క సామర్థ్యాన్ని బట్టి మీరు ఎంతవరకు చదవగలుగుతారో అంతవరకు చదవండి. ఓకే, అందరినీ బేస్ చేసుకొని అందరిని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ చేసిన పీడిఎఫ్ ఇది. ఒకవేళ మీకు పీడిఎఫ్ రూపంలో కావాలంటే బై పుట్టింగ్ ద కామెంట్ ఐ విల్ గివ్ ద రిప్లై, ఐ విల్ గివ్ ద మై కాంటాక్ట్ నెంబర్. సో యూ ఈజీలీ యూ కెన్ కాంటాక్ట్ మీ. సో చూద్దాం మనము ఈ యొక్క హెల్త్ ప్రమోషన్, ఆరోగ్యం అభివృద్ధి అనే సబ్జెక్టు నుండి ముఖ్యమైన ప్రశ్నలు, సమాధానాలు కూడా ఉన్నాయి. సో పోషకాహారం అంటే ఏమిటి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు, జస్ట్ మీరు చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను. కాబట్టి ఇక్కడ చూడండి అమ్మా, ఒక పోషకాహారం అనగానే మీకు ఏది నచ్చితే ఆ డెఫినేషన్ రాసుకోవచ్చు. ఓకేనా, అదేవిధంగా నిర్వచనం కూడా ఇక్కడ ఇచ్చాను క్లియర్గా. ఓకే, అసలు పోషణ అంటే ఏమిటి, అదేవిధంగా ఎసెన్షియల్ న్యూట్రియంట్స్, ఆవశ్యక పోషకాలు 2 మార్క్స్ క్వశ్చన్స్. అంటే ఇందులో ఈ కంప్లీట్ పీడిఎఫ్ అనేది ఇందులోనే 6 మార్క్స్ ఉంటాయి, ఇందులోనే 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అన్నీ 2 మార్క్స్ క్వశ్చన్స్, 6 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ బేస్ చేసుకొని ప్రిపేర్ చేసిన పీడిఎఫ్ ఇది. కాబట్టి సపరేట్గా ఉండవు. ఓకేనా, ఎందుకని చాలా కంటెంట్ ఉంటుంది మనకు నర్సింగ్ సబ్జెక్ట్లో చాలా కంటెంట్ ఉంటుంది. కాబట్టి సో అంత కంటెంట్ మీరు చదవగానే ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి కంటెంట్ అర్థం కావాలంటే మీకు కంటెంట్ ఉండాలి, అవునా కదా. కాబట్టి సో కంటెంట్ అయితే నేను ఇస్తున్నాను, అది ఒకసారి మీరు చదవండి. ఒక చదివినట్టయితే ఈజీగా మీరు అర్థం చేసుకోగలుగుతారు, ఎగ్జామినేషన్లో మీరు ఈజీగా రాయగలుగుతారు. సో మనం కంటెంట్ లేకపోతే, మ్యాటర్ చదవకపోతే మనము ఎలా రాసినా మీరు మార్క్స్ అయితే స్కోర్ చేయరు. ఓకేనా, కాబట్టి చాలా ఎక్కువగా ఉంది మేడం, ఇన్ని క్వశ్చన్స్ ఇచ్చారు మేడం మాత్రం అని అడగద్దు. కాబట్టి మీరు నేను ఏదైతే ఇస్తున్నానో అది అన్నీ నేను వీడియోస్ చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే, మీకు పీడిఎఫ్ కావాలంటేనే మీరు అడగండి. మీరు అడిగిన తర్వాత మళ్ళీ మేడం ఇంత కంటెంట్ ఉందా, అన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, ఇన్ని చదవాలా, అలాంటి నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అంటే ఏంటిది, ఆవశ్యక పోషకాలు. చదవండి, చదివితే ఈజీగానే అర్థమవుతుంది. కాంపోజిషన్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ, మన హ్యూమన్ బాడీలో ఏమేమి ఉన్నాయి, ఓకేనా, తీసుకునే ఫుడ్ అనేది అందులో ఏమేమి ఉంటాయని. ఓకే, మన బాడీకి ఏమేమి అవసరం అని. నెక్స్ట్ చూడండి, ఆహారం అంటే ఏంటిది, పౌష్టిక ఆహారం అంటే ఏంటి, ఇక్కడ ఈజీగా ఇచ్చారు. ఓకే, సో పోషణ అనేది ఏంటిది. ఓకే, అదేవిధంగా పోషకాలు ఎన్ని రకాలు, స్థూల సూక్ష్మ ఆవశ్యక అనావశ్యక, స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు, క్లాసిఫికేషన్ ఆఫ్ ఫుడ్స్, ఆహార పదార్థాల వర్గీకరణ మరి వాటి పోషక విలువలు, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎన్ని రకాలుగా ఆహారాన్ని వర్గీకరించారు, పోషక విలువల్ని బట్టి, ఓకే, పోషక పదార్థాలు చేయి పనిని బట్టి, ఓకే దేహదారుడును కలిగించే ఆహార పదార్థాల గురించి, శక్తినిచ్చేవి, రక్షణ ఇచ్చేవి, ఓకే రక్షణ ఇచ్చే ఆహార పదార్థాలు, ఓకే కావలసిన మోతాదును బట్టి, ఇన్ని రకాలుగా ఆహారాన్ని వర్గీకరిస్తారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆహార పదార్థాల వర్గీకరణ అడుగుతూ ఉంటారు. కొన్నిసార్లు ఎసెన్షియల్ న్యూట్రియంట్స్, పోషకాలు ఎన్ని రకాలు, స్థూల సూక్ష్మ. ఓకే, అదేవిధంగా పిండి పదార్థాలు, ఒకవేళ మీరు క్వశ్చన్ చదవలేదనుకోండి, పిండి పదార్థాల గురించి కానీ, మాంసకృతుల గురించి కానీ, ప్రోటీన్స్ విటమిన్స్ ఇవన్నీ మీరు చదవలేదు, అంత పెద్ద చదవాలా అయ్యో అని మీకు టైం లేదు, ఇంట్రెస్ట్ లేదు, కంటెంట్ ఎక్కువగా ఉందని భయపడి చదవలేకున్నప్పుడు అట్లీస్ట్ ఇవన్నీ చదవండి అమ్మా. పిండి పదార్థాల వల్ల ఉపయోగం ఏంటి, పిండి పదార్థాలు ఏం చేస్తాయి, ఇవి చదవండి. మాంసకృతుల ఉపయోగం ఏంటి, కొవ్వు పదార్థాల ఉపయోగం, ఖనిజ లవణాల ఉపయోగం, ఇనుము యొక్క ఉపయోగం, కాల్షియం యొక్క ఉపయోగం, అయోడిన్ యొక్క ఉపయోగం, విటమిన్లు ఎందుకు తీసుకుంటాము, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే. ఓకేనా, ప్రతి ఒక్క దాని గురించి తెలుసుకోండి. అదేవిధంగా కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటిది, దాని గురించి ఇంట్రడక్షన్ ఇక్కడ ఇచ్చారు. ఓకే, అదేవిధంగా విటమిన్స్, సారీ, కార్బోహైడ్రేట్స్ ఎన్ని రకాలు,
ఓకే చిన్నగా ఓకే సమ్మరైజ్ చేసి ఈ విధంగా చిన్నగా ఇచ్చారు. ఓకే చాలా ఈజీగా ఉంది మీకు నేర్చుకోవడానికి. ఈ యొక్క కార్బోహైడ్రేట్స్ వల్ల లోపం వల్ల వచ్చే వ్యాధులు అసిడోసిస్, కీటోసిస్, హైపోగ్లైసీమియా. ఓకే కార్బోహైడ్రేట్స్ ఎక్కడి నుంచి దొరుకుతాయి, వాటి యొక్క విధులు. ప్రోటీన్స్ అంటే మాంసకృతులు అంటే ఏమిటి, ఎక్కడి నుంచి దొరుకుతాయి, వాటి యొక్క విధులు. ఓకే ఏమైనా ఆమ్లాలు మాంసకృత లోపం వల్ల కలిగే సమస్యలు ఏమిటి, ఫ్యాషి వర్కర్. ఓకే అదేవిధంగా కొవ్వులు, ఫ్యాట్స్, లిపిడ్స్ ఎక్కడి నుంచి దొరుకుతాయి, వాటి యొక్క విధులు. అసంతృప్త సంతృప్త కొవ్వు ఆమ్లాలు, కొలెస్ట్రాల్, కొలెస్ట్రాల్ లాభాలు, స్థూలకాయత్వం. ఒక విటమిన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, కాబట్టి మీకు ఈజీగా అర్థమయ్యే విధంగానే ఇచ్చారు నోట్స్ అనేది. చూడండి ఒకసారి విటమిన్స్, విటమిన్ ఏ, విటమిన్, ఓకే కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోండి. విటమిన్ ఏ ఓకేనమ్మ, అన్నీ కూడా విటమిన్స్, విటమిన్స్ అనగానే మీరు అన్నీ చదవండి. విటమిన్ ఏ బి సి డిఈ కే అన్నీ ఉన్నాయి. ఓకే బీసీడీ, B1, B2, B3, B5, B6, B7, B12, ఓకే ఇవన్నీ కూడా. జింక్, సోడియం యొక్క ఉపయోగాలు, ఫ్లోరిన్ యొక్క, ఫ్లోరిన్ ఎంత ఉండాలి, దాని యొక్క లోపం వల్ల కలిగేది ఏమేమి వ్యాధులు. ఫ్లోరోసిస్ అంటే ఏంటిది, పంట పడినప్పుడు పాటించవలసిన సూత్రాలు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా, ఇది రానిదంటే క్వశ్చన్ పేపర్ ఉండనే ఉండదు. ఓకేనా, వంట వండినప్పుడు ఒక సూత్రాలు, వంట వండే పద్ధతులు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఇందులో డైట్ హ్యాబిట్స్, కొన్ని కొన్నిసార్లు డైట్ హ్యాబిట్స్ అడుగుతున్నారు, ఆహారం తీసుకునేటప్పుడు ఏమేమి నియమాలు పాటించాలి. లాస్ట్ ఇయర్ 2 మార్క్స్ క్వశ్చన్స్కి ఇచ్చారు, ఇది చాలా ఇచ్చాను కంటెంట్, అందులో కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకుని రాయండి. సమతుల్యమైన ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ అడుగుతూ ఉంటారు 2 మార్క్స్ క్వశ్చన్స్కి. ఐరన్ యొక్క విధులు, మన బాడీకి ఐరన్ అనేది చాలా అవసరం. అయోడిన్ లోపం వల్ల మన చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి అయోడిన్ యొక్క విధులు ఏంటిది, ఎందులో నుంచి లభిస్తుంది ఐరన్ అనేది. ఓకే డైలీ రక్తంలో హీమోగ్లోబిన్ ఎంతవరకు ఉండాలి, అయోడోన్ లోపం వల్ల వచ్చే సమస్యలు, ఏ దశలో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి, రక్తంలో థైరాయిడ్ స్థాయిలు, ఆహారం యొక్క విధులు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఆహారం యొక్క విధులు. ఓకేనా, సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టు. సైడ్ హెడ్డింగ్స్ అంటే ఇవి, వ్యాధి నిరోధక శక్తి, మోర్టాలిటీ, ప్రత్యకులం, ఇవన్నీ సైడ్ హెడ్డింగ్స్ అంటారు. ఇలా గుర్తుపెట్టుకునే సరిపోతుంది. ఖనిజ లవణాలు అంటే మినరల్స్. భారతదేశంలో ఆహార సమస్యలు, పోషకాహార సమస్యలు 6 వరకు ఉన్నాయి. అట్లీస్ట్ అవన్నీ తెలిసి ఉండాలి మీకు ఏమేమి ఉన్నాయని. పిఎం, ప్రోటీన్, ఎనర్జీ, మాల్ న్యూట్రిషన్, 2 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతారు. మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటిది, పిఎంను విస్తరించండి, మెరాస్మస్, క్వాషి వర్కర్ గురించి రాయండి ఎక్స్ప్లెనేషన్ నీట్గా మంచిగా. పోషణ మదింపు పద్ధతులు, న్యూట్రిషనల్ లైక్ అసెస్మెంట్స్, న్యూట్రిషనల్ అసెస్మెంట్ కూడా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. పర్నీషియస్ ఎనిమియా,
రక్తహీనత ఏర్పడడం గల కారణాలు. ఓకేనా, ఫోలిక్ ఆమ్లం కూడా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎండెమిక్ ఫ్లోరోసిస్ 2 మంత్స్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఆహార అలవాట్లు, ఆచారాలు, వేడివి, చల్లవి ఇలాంటివన్నీ, ప్రెగ్నెంట్ వాళ్ళు కొన్ని తినకూడదు, బాలింతలు కొన్ని తినకూడదు. ఓకేనా, సో ఇవన్నీ అపోహలు, అలవాట్లు, ఆహార అలవాట్లు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, లాస్ట్ ఇయర్ అడిగారు. ఇది చాలా మ్యాటర్ ఎక్కువ ఉంది, కొన్ని చదవండి, చదివి 2-3 లైన్స్లో రాస్తే సరిపోతుంది. యోగా గురించి, మెడిటేషన్ గురించి, ఆహార శుభ్రత అనగానేమి, వాటి గురించి కూడా అడిగారు లాస్ట్ ఇయర్. లాంగ్ క్వశ్చన్కి అడిగారు. ప్రమోషన్, కిచెన్ గార్డెన్, పెరటి తోటల అభివృద్ధి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మనం ఎందుకు పెరటి తోటను పెట్టుకోవాలి, ఓకే, ఎందుకు పెంచాలి అనేది దాని యొక్క ముఖ్య ఉద్దేశం. స్టోరేజ్, ప్రిజర్వేషన్ ఆఫ్ ఫుడ్, ఆహార నిల్వ భద్రపరచడం. ఆహార పదార్థాలు కల్తీ, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, ఆహార పదార్థాలు కల్తీ. ఓకే, స్టాండర్డ్స్, ఫుడ్ స్టాండర్డ్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఆహార పరిశుభ్రత, ఫుడ్ హైజీన్ గురించి, జీర్ణ వ్యవస్థ, అనాటమీలో జీర్ణ వ్యవస్థ గురించి చదవండి. కొన్ని అన్నీ చాలా ఉన్నాయి సిస్టమ్స్, నేను కొన్ని సిస్టమ్స్ పేరు చెప్తాను, అవి మాత్రమే చదవండి సరిపోతుంది. జీర్ణ వ్యవస్థ డయాగ్రామ్ వేసుకొని అట్లీస్ట్ పార్ట్స్ అని ఐడెంటిఫై చేయండి సరిపోతుంది. ఓకేనా, తర్వాత మళ్ళీ ఇదంతా రెక్టము, కోలన, ఈ డయాగ్రామ్స్ వేసి పార్ట్స్ నేర్చుకొని సరిపోతుంది. శ్వాస వ్యవస్థ, రెస్పిరేటరీ కూడా డయాగ్రామ్ నేర్చుకోండి ఫస్ట్. మనము డయాగ్రామ్ డ్రా చేసి పార్ట్స్ ఐడెంటిఫై చేసి 2-3 లైన్స్ రాస్తే మనకి ఈజీగా 4 మార్క్స్ అయితే పడుతుందమ్మ, 6 మార్క్స్కి. ఓకేనా, అది డైజెస్ట్ సిస్టమ్ అయిపోయింది, రెస్పిరేటరీ అయిపోయింది. జెంటో యూరినరీ, విసర్జక వ్యవస్థ, ఇది కూడా కిడ్నీస్. తర్వాత బ్లడ్ గురించి కూడా, ఎందుకంటే అనాటమీ అనేది చాలా పెద్ద చాప్టర్, అందులో కొన్ని మాత్రమే మీకు అవసరం, అందుకని అవి మాత్రమే చదవండి. ఎందుకంటే 2 మంత్స్ క్వశ్చన్స్ ఎక్కడెక్కడ నుంచి అడుగుతారు మనకు ఐడియా ఉండదు, కానీ ఒకసారి అన్నీ చూసుకుంటూ వెళ్తే బెటర్. హార్ట్, తర్వాత హార్ట్ స్ట్రక్చర్, గుండె యొక్క నిర్మాణము, నాడీ వ్యవస్థ, నెక్స్ట్ వినాల గ్రంథులు, ఎండోక్రైన్ డిజార్డర్, ఎండోక్రైన్ సిస్టమ్, హార్మోన్స్ సంబంధించి ఇవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేయండి, హార్మోన్స్. ఓకేనా, తర్వాత ఇవన్నీ ప్యాంక్రియాస్, ఇవన్నీ కూడా కొన్ని కొంచెం లైట్గా రాయండి. సో ఈ సిస్టమ్ సంబంధించింది, ఏమేమి సిస్టమ్స్ ఉన్నాయి, వాటి యొక్క విధులు, ఇది చదివినా సరిపోతుంది. ఎందుకంటే తెలియని విషయాలు కూడా కొన్ని తెలుస్తాయి కాబట్టి ఈజీగా మీరు ఏదో ఒక విధంగా ఆన్సర్ రాయగలుగుతారు. మానసిక ఆరోగ్యం అంటే ఏమిటి, బాడీ మైండ్ రిలేషన్షిప్, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపు అంశాలు, మానసికంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి యొక్క లక్షణాలు, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్.
ఇక్కడ డెవలప్మెంట్ రాస్తారు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, అంటే ఏ వయసులో ఏమేమి మానసికంగా ఏమేమి అభివృద్ధి చెందుతున్నారు, ఇదంతా ఇంపార్టెంట్ కాదు కానీ ఒకవేళ చెప్పలేం కదా. ఇస్తే సైడ్ హిట్టింగ్స్ అంటే సైడ్ హిట్టింగ్స్ బోల్డ్ చేసే చైల్డ్ లేట్ చైల్డ్హుడ్ అడాలసెన్స్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. డిఫెన్స్ మెకానిజం ఆత్మరక్షణ ప్రక్రియలలో 12 ఉన్నాయి. అందులో నుంచి ఏదైనా ఒక క్వశ్చన్ అడుగుతారు టూ మార్క్స్ క్వశ్చన్స్కి. 2018లో కాంపెన్సేషన్ అడిగారు, అంతకుముందు రేషనలైజేషన్ అడిగారు, ఏదైనా ఒకటి అడుగుతారు కాబట్టి క్లియర్గా తెలుసుకోండి. ఇల్యూషన్ అంటే ఏంటి, డెల్యూషన్స్ అంటే ఏంటి, హాలుజినేషన్స్ అంటే ఏంటి, ECT ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ గురించి, MR మెంటల్ రిటార్డేషన్, లెవెల్స్ ఆఫ్ ప్రివెన్షన్, తర్వాత మానసిక రుగ్మత చికిత్స, ఒక మానసిక వ్యాధిని త్వరితంగా గుర్తించి రిఫర్ చేయటం, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అసాధారణ ప్రవర్తన అంటే అబ్నార్మల్ బిహేవియర్, పునరావాసం అనగానేమి, వృద్ధుల పరిచర్య, ఏజింగ్ ప్రాసెస్ అండ్ చేంజెస్ ఏమేమి లక్షణాలు, ఏమేమి మార్పులు, ఏమేమి సమస్యలు, ఓకే, ఇంటి అందు ఎలాంటి పరిచర్య అందించాలి, ఉపదేశం, గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, కౌన్సిలింగ్ ఓకే, గైడెన్స్ టైప్స్, కౌన్సిలర్కి ఉన్న అబ్రివేషన్, ఇది కూడా నేర్చుకోండి యూజ్ అవుతుంది. గైడెన్స్ యొక్క ప్రాముఖ్యత, పర్సనల్ గైడెన్స్ ఎక్కడెక్కడ ఏం అవసరం, సంప్రదింపులు అయ్యేందు స్త్రీ ఆరోగ్య కార్యకర్త యొక్క పాత్ర. సో చూసారు కదమ్మా, ఇప్పటి వరకు అయితే అర్థం అందరి దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ చేసిన వీడియో ఇది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీకు ఒక PDF రూపంలో కావాలంటేనే మీరు కామెంట్ పెట్టండి, లేకపోతే ఈ వీడియో చూసుకొని మీరు చదవండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఆల్ ది బెస్ట్, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.